సీఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. కాణిపాకం అన్నదానం నుంచి అక్రమంగా సరుకులు తరలింపు, అన్నదాన సిబ్బంది చేతివాటం. కాణిపాకం అన్నదాన సత్రం నుండి సరుకులను అక్రమంగా తరలిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సుమారు 1.5 లక్షల రూపాయలు విలువ చేసే సరుకులు నిత్యాన్నదాన సత్రం స్వామివారి ప్రసాదం తయారీ పోటు నుంచి తరలించినట్లు ఆలయ యువో ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో బయటపడ్డాయి. ఈ వివరాలను ఆలయ యువో వెంకటేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే వరదరాజస్వామి ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న కృష్ణమోహన్ అనే ఇతను ఇంటిపై తనిఖీలకు 2 జింక చర్మాలు తనిఖీల్లో పట్టుబడినట్లు తెలిపారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని యువో వెంకటేష్ తెలిపారు. కాణిపాకం అన్నదానం విభాగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వంట మాస్టర్లు, అదేవిధంగా నైవేద్యంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వంట మాస్టర్లు, వీళ్ళు వారికి పడితరం దిట్టం ప్రకారం తీసుకున్నటువంటి సరుకుల్ని ఉపయోగించగా మిగిలినటువంటి వాటిని ప్రతిరోజు తెల్లవారుజామున 3-4 మధ్య ఇండ్లకు తరలిస్తున్నారు అనే సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు నేను చాలా రోజుల నుండి నిఘా పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళు దొరకడం జరిగింది. వారు పి సెల్వరాజు, హెచ్సి అరుణ్ కుమారు, పి మోహను, ఎం మహేష్ ఉప్పు, వీరితో పాటు అన్నదానంలో పనిచేసే మల్లిక, అదేవిధంగా నైవేద్య ప్రసాదాల కుక్కు త్యాగరాజు గురుకులు, స్టోర్ కీపరు జి ప్రసాద్ రెడ్డి, ఈ మొత్తం 7 మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ సరుకులన్నీ కూడాను వాళ్ళ ఇండ్లల్లో మా దేవస్థానం సిబ్బంది, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో తనిఖీలు చేసి సీజ్ చేసి మా గోడౌన్ నందు ఉంచడం జరిగింది. ఈ మొత్తం 1,23,260.90 రూపాయల విలువ. ఇది చాలా శోచనీయం. భక్తులు ఎందరో స్వామివారికి అన్నదానం కోసం ఇచ్చి వెళ్తుంటారు. ఇటువంటి దాన్ని వీళ్ళు అక్రమంగా సొమ్ము చేసుకోవడం అనేది చాలా చాలా తప్పు. వీరిపైన చట్టపరమైన మరియు శాఖాపరమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందువలన మీకు తెలియజేస్తాను.